హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ అలేఖ్యా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అన్నమాట, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మా డాడీ బర్త్డే టైంకి నేను మా డాడీతో ఉన్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది, బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఒక చోటు ఉండం కదా, అమ్మ నాన్నలతో ఉండము. సో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా డాడీ బర్త్డేకి నేను మా డాడీతో ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దట్ టు ఇది మా డాడీది 60th బర్త్డే, సో చాలా చాలా స్పెషల్ కదా. ఇక్కడ మేమున్న స్టేషన్ ఏంటంటే టవర్ బీచ్ స్టేషన్ అనమాట. సో ఇలా బయటికి రాగానే ఇక్కడ మంచిగా ప్లే చేస్తున్నారు, మీరు కూడా చూసేయండి. మా డాడీ యూకేకి వచ్చిన నెక్స్ట్ డే డాడీ బర్త్డే అనమాట. సో ఇది నెక్స్ట్ డే, ఆ రోజు డాడీ బర్త్డే రోజున మేము ఇలా టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా నైట్ టైంలో టవర్ బ్రిడ్జ్ని లైట్స్తో చూడడం అనేది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ ఫైనల్గా మా డాడీ వాళ్ళతోటే ఈ ప్లేస్ని లైట్స్తో చూడబోతున్నాము. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. టవర్ బ్రిడ్జ్ యాక్చువల్లీ నైట్ టైంలో చాలా బాగుంటుంది. దానికి తోడు మేము ఇప్పుడు క్రిస్మస్ టైంలో వచ్చాం కాబట్టి లైట్స్ తోటి స్టాల్స్ తోటి చాలా చాలా బాగుంది. ఎంత అందంగా ఉందంటే మీరే చూడండి. అసలు ఈ చుట్టూ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఐటీ ఆఫీసర్స్ అనమాట, మోస్ట్లీ ఐటీవే ఉంటాయి. సో అక్కడ మేము ఇంకా ఆ టైంకి 4:30 కాబట్టి వాళ్ళు పాపం వర్క్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ మేమేమో టవర్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసారా, రెస్టారెంట్స్ అండ్ స్టాల్స్ అనమాట, మొత్తం లైట్స్ తోటి కలకలలాడిపోతుంది. ఇక్కడ ఒక క్యాజిల్ మీద లేజర్ లైట్ షో జరుగుతోంది కదా, ఆ క్యాజిల్ అనేది టవర్ మ్యూజియం అంటారనమాట. ఆ టవర్ మ్యూజియంలోని మన ఇండియా నుంచి తీసుకొచ్చిన కోహినూర్ వజ్రం అనేది ఉంది. ఈ ప్లేస్ని ఇలా చూడడానికి చాలా బాగుంది, కానీ మేము వెళ్ళిన టైంలో ఆ క్లైమేట్ వింటర్ టైం కాబట్టి చలి అయితే చాలా చాలా చలిగా ఉంది అనమాట. చలి అప్పుడు మాకు 6 degrees ఉంది అండ్ ఫీల్స్ లైక్ 3 degrees అలా ఉంటుంది. దట్టు చాలా విండిగా ఉందన్నమాట. మా డాడీ ఆ ముందు రోజే వచ్చారు యూకేకి. సో నెక్స్ట్ రోజే ఇలా టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం అనమాట, ఎందుకంటే డాడీ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయాలని చెప్పి అనుకున్నాను నేను. చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా, మూన్ టవర్ బ్రిడ్జ్ లైట్స్ తోటి ఎంత బాగుందో కదా. సో ఈ ప్లేస్లోనే నేను మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేశాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear daddy. Happy birthday to you. సో ఇక్కడ ఇలా మా డాడీ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసాము టవర్ బ్రిడ్జ్ దగ్గర. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా సెలబ్రేట్ చేయడం అనేది. మా డాడీ వాళ్ళకు కూడా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందన్నారు, కానీ పాపం చలి వల్ల వెదర్కి చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ముందు రోజే వచ్చారు.
నెక్స్ట్ రోజే ఇలా బర్త్డే జరుపుకోవడం అంటే ఈ చలిలో కొంచెం కష్టమే కదా వాళ్ళకి. సో అందుకే ఎక్కువసేపు అయితే లేమేము, ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి వెంటనే వెళ్ళిపోయాము. సో ఇలా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేసేసిన తర్వాత మేము టవర్ బీచ్ పైకి వెళ్ళాము. ఈ వెళ్ళే దారిలోనే ఇక్కడ క్యారమలైజ్డ్ పీనట్స్ అండ్ ఆల్మండ్స్ ఉంటాయన్నమాట, అవి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయాల్సినవి, ఎందుకంటే అవి చాలా చాలా బాగుంటుంది. సో ఈ చల్లటి క్లైమేట్లో అలా వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలా టవర్ బీచ్ పైకి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రివర్ వచ్చి థేమ్స్ రివర్ అండ్ ఈ చుట్టూ ఇందాక మీకు చూపించిన బిల్డింగ్స్ ఐటీ బిల్డింగ్స్ అండ్ అది టాలెస్ట్ బిల్డింగ్ అన్నమాట యూకేలో. సో వ్యూ చూసారా ఎంత బాగుందో, నైట్ టైం ఇంత బాగుంటుందని నాకు నిజంగా తెలీదు. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ అమ్మ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేసింది అసలు ఈ టవర్ బ్రిడ్జ్ అనేది. నైట్ వ్యూ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే నార్మల్గా మనం డే టైం చూసామనుకోండి లైట్స్తో ఉండదు కదా, నచ్చుతుంది. బట్ ఇలా నైట్ టైం రావడం వల్ల లైట్స్ తోటి అండ్ క్రిస్మస్ స్టాల్స్ వల్ల చాలా చాలా బాగుంది. ఈ వ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎలా అనిపించింది వ్యూ, మీకు నచ్చిందా? మాకైతే చాలా బాగా నచ్చింది ఈ నైట్ వ్యూ అనేది. సో ఫైనల్గా అలా మొత్తం మా డాడీస్ బర్త్డే సెలబ్రేట్ చేసి ఆ తర్వాత ఈ టవర్ బీచ్ నైట్ వ్యూని ఎంజాయ్ చేసి మేము రూమ్కి వెళ్ళిపోయాము. సో అదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.